హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం మాగాయ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఈ మాగాయ పచ్చడి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇంగ్రీడియంట్స్ ఏవి స్కిప్ చేయొద్దు యాజ్ టీజ్ ఇలాగే వేసుకోండి ఇంగ్రీడియంట్స్ ఏ ఒక్కటి స్కిప్ చేసినా కూడా ఫ్లేవర్ అనేది మారిపోతుంది అంత టేస్ట్ రాదు ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు ఈ పచ్చడి ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటుందండి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి నేను టూ మ్యాంగోస్తో మాగా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను మామిడికాయలు కొంచెం పుల్లగా ఉండే మామిడికాయలు తీసుకొని ఇలా తడిగుడ్డతో శుభ్రతగా తుడిచి అస్సలు తడి లేకుండా ఆరపెట్టుకోండి మాత్రం తడి ఉన్న పచ్చడి మాత్రం పాడవుతుందండి అది మీరు గుర్తుపెట్టుకోవాలి మనం కట్ చేసే చాకు కూడా అస్సలు తడి ఉండొద్దండి పైన మొదలుంది కదా మ్యాంగోకి అది తీసేసి పీలతో పైన తొక్క మొత్తం తీసేసి పక్కన పెట్టుకోండి తొక్క తీసి పెట్టుకున్న మామిడికాయలని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ మామిడికాయ ముక్కల్ని కొంచెం పలచగా కట్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా కట్ చేయండి ఈ విధంగా కట్ చేయటం వల్ల మాగాయ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి ఇదే విధంగా రెండు మామిడికాయలను కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి ఈ విధంగా టెంకది కూడా కట్ చేసుకోవచ్చు మనం కొలతకి ఒక గ్లాస్ తీసుకోండి ఆ గ్లాస్ కూడా అస్సలు తడి ఉండొద్దు ఇప్పుడు నేను చూపిస్తున్న చూడండి దానిలో ముక్కలు వేసి కొంచెం పైకి వేసి వేరే ఒక బౌల్లో వేసుకోండి నాకు ఈ ముక్కలు మొత్తం ఫోర్ గ్లాసెస్ అయినాయి క్రిస్టల్ సాల్ట్ హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తగ్గించి వేసుకోండి అవసరమైతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు వన్ స్పూన్ పసుపు ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలకి ఉప్పు పసుపు కలిసే విధంగా బాగా మిక్స్ చేయండి ఈ విధంగా మిక్స్ చేసి మూత పెట్టేసి రెండు రోజులు పక్కన పెట్టండి రెండు రోజుల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఇదిగోండి మామిడికాయలో ఉన్న నీరు మొత్తం బయటకు వస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒక చిల్లుల గిన్నె తీసుకోండి ఈ చిల్లుల గిన్నెని ప్లేట్ మీద పెట్టి మామిడికాయ ముక్కల్లో జ్యూస్ ఉంటుంది కదా ఆ జ్యూస్ అంతా పిండేసి ఆ మామిడికాయ ముక్కల్ని ఆ చిల్లుల గిన్నెలోకి వేసుకోండి ఎప్పుడూ తినే ఆవకాయ పచ్చడి కాకుండా కొంచెం వెరైటీగా మాగాయ పచ్చడి కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ముక్కలన్నీ కొంచెం ఈక్వల్గా చేసుకొని ఒక ప్లేట్ పెట్టుకోండి దాని సైజ్ చూసుకొని మామిడికాయ ముక్కలన్నీ పిండిన జ్యూస్ ఉంది కదా దీన్ని మూత పెట్టే ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ ప్లేట్ మీద బాగా బరువు ఉండేలా పెట్టండి ఇదే విధంగా ఓవర్ నైట్ మొత్తం పెట్టి ఉంచండి తర్వాత చూద్దాం ఇదిగోండి తర్వాత రోజు పొద్దున్నే ఓపెన్ చేసి చూద్దాం ఆ మామిడికాయ ముక్కల్లో ఉన్న జ్యూస్ మొత్తం ఆ ప్లేట్లోకి వస్తుంది చూడండి ఆ ప్లేట్లోకి ఎంత జ్యూస్ వచ్చిందో అది మొత్తం ఆ బౌల్లోకి వేసుకొని ఒకసారి మిక్స్ చేసి అదే ప్లేట్లోకి పోసుకోండి ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఆ మామిడికాయ ముక్కలన్నీ ఆ ప్లేట్లోకి వేసుకోండి ఈ మామిడికాయ ముక్కలన్నీ కొంచెం స్ప్రెడ్ చేయండి నావి కొంచెమే కాబట్టి నేను ప్లేట్లో వేసుకుంటున్నాను అదే మీకు కొంచెం ఎక్కువ ఉన్నాయి అనుకోండి పాల్తిన్ పేపర్ మీద పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఒకరోజు మొత్తం ఎండలో పెట్టుకోండి ఆ ప్లేట్లో ఉన్న జ్యూస్ కూడా ఎండలో పెట్టుకోవాలి ఇలా ఒక రోజు అంతా ఎండలో పెట్టుకున్నాం కదా మరీ గట్టిగా క్రిస్పీగా కావద్దండి ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం స్టవ్ వెలిగిచ్చి ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఏ గ్లాస్తో మెజర్మెంట్ తీసుకుంటామో అదే గ్లాస్తో ఒక గ్లాసు నూనె పల్లీ నూనె కానీ పప్పు నూనె కానీ మీ ఇష్టం అండి మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ ఫోర్త్ స్పూన్ మెంతులు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఐదు ఎండుమిరపకాయలు మూడు రెమ్మల కరేపాకు కరేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసుకొని హాఫ్ స్పూన్ ఇంగువ ఈ మాగాయ పచ్చడికి ఇంగువ మాత్రం కంపల్సరీ అండి అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోండి ఇంగువ వేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ తాలింపుని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఎండ పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకోండి మనం ఎండ పెట్టుకున్న జ్యూస్ కూడా ఉంది కదా అది మొత్తం మామిడికాయ ముక్కల్లో వేసుకోండి మనం ఏ గ్లాస్తో అయితే కొలతలు తీసుకుంటామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ కారం కారం అనేది మిరపకాయలతో మరబట్టించిన కారమే బాగుంటుంది కొన్న కారం అస్సలు బాగోదు మీరు వీలైనంత వరకు మరబట్టించిన కారం వేసుకోవడానికి ట్రై చేయండి వన్ ఫోర్త్ గ్లాస్ వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసి వేసుకోండి ఇలా వేయటం వల్ల మనం తినేటప్పుడు పచ్చళ్ళు కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవపిండి ఆవాలు ఏంచి పౌడర్ చేసుకున్నది టూ స్పూన్స్ మెంతు పిండి మెంతులు ఏంచి పౌడర్ చేసుకున్నది ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ మామిడికాయ ముక్కలకి మసాలా అంతా పట్టే విధంగా మిక్స్ చేయండి ఇందాక తాలింపు వేసి పక్కన పెట్టుకున్నాం కదా బాగా చల్లారింది ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ మాగాయ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి ఇంగ్రీడియంట్స్ ఏవి స్కిప్ చేయొద్దు యాజ్ ఈజ్ ఇలాగే వేసుకోండి మధ్య మధ్యలో ఈ పచ్చడిని మిక్స్ చేసుకుంటూ ఉండండి ఈ మాగాయ పచ్చడి మూడు రోజుల తర్వాత తినొచ్చు ఇప్పుడు కలపగానే నూనె తక్కువలాగా ఉంటుంది ఇదిగోండి మూడో రోజు నూనె బాగా పైకి వస్తుంది మీరు ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి అంతే ఎంతో రుచికరమైన మాగాయ నిల్వ పచ్చడి రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి